हाय व्यूअर्स वेलकम टू मैरा मीडिया राष्ट्रमलो कनी विनी इरुगने रीतिलो नमोदैन केस ऑपरेशन 139 पंजगोट्ट पीएसओ नमोदैंदी अंदरिकी तेलिसिन विषयमे अयिते असलु ई केसु नमोदु वेनकाल उन्न कारणालु एंटि इलारे केसु पेट्टिन बाधितुरालु तर्वात आवडु तीसुकुन्न डैवर्शन्स एंटि అసలు ఇన్ని డైవర్షన్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇన్ని ఎలిగేషన్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు ఈ ఎపిసోడ్ వెనుక ఉన్న కారణాలు ఏంటి సోషల్గా ఎకనామికల్గా ఫిజికల్గా అలాగే సైకలాజికల్గా అసలు ఆ అమ్మాయి ఎటువంటి రోల్స్ ప్లే చేసింది ఇటువంటి విషయాలు మనతో మాట్లాడటానికి డాక్టర్ బాలగారు సోషల్ ఇంజనీర్ మనతో ఉన్నారు బాలగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే దాదాపుగా 11 సంవత్సరాల నుంచి అనే అమ్మాయి ఎఫ్ఐఆర్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని అనుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం కూడా రాలేదు సో అసలు ఇన్ని సంవత్సరాలుగా అమ్మాయిని బాధలు పడుతున్నప్పుడు ఇన్ని సంవత్సరాలుగా రాకపోవడానికి గల కారణాలు కూడా కొన్ని వేరియేషన్స్లో అమ్మాయి చెప్పుకుంటూ వచ్చింది ఫైనల్గా మనం చూస్తున్నాం ఒక్కొక్క ఇంటర్వ్యూకి సంబంధం లేకుండా మాట్లాడుకుంటాం ఒకసారి చెప్పిన స్టేట్మెంట్కి ఇంకోసారి చెప్పిన స్టేట్మెంట్కి సంబంధం లేకుండా మాట్లాడుకుంటాం అసలు ఏమై ఉండొచ్చు అనుకుంటుంది ఈ విషయంలో ఈ కేసులో మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే అమ్మాయి కేసు పెట్టిన తర్వాత నేను కొన్ని సోషల్ మీడియాలో ఈ కేసు గురించి చూడడం జరిగింది ఈ కేసు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ అక్యూజర్స్ ఎంతమంది 139 మెంబర్స్ ఎన్నిసార్లు రేప్ అండ్ అబ్యూజర్స్ ఆర్ అసాల్ట్ చేయడం జరిగింది అనేది అమ్మాయి రాస్తే ప్రధానంగా అమ్మాయి అభియోగం చేయడం జరగడం ఏంటంటే రేపు గురయ్యాను చెప్పడం జరుగుతుంది 5000 సార్లు జరిగింది అనేది కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో మనం అక్కడిక్కడ చూసాం కానీ 5000 సార్లు పాసిబుల్టా అనేది నేను క్యాలిక్యులేషన్ చేశాను ఒక లైఫ్ టైంలో ఏ మనిషికైనా లైఫ్ టైంలో మొత్తం అంటే మ్యారేజ్ చేసుకొని ఎంటైర్ లైఫ్ టైంలో అన్నిసార్లు నిజంగా జరుగుతుందా అంటే దట్ మైట్ నాట్ బి పాసిబుల్ 5000 సార్లు జరగడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకునే 10 ఇయర్స్ జర్నీలో ఫుల్ రైట్తో లీగల్ రైట్ ఉంచుకొని వైఫ్తో జీవనం సాగించినప్పుడు చేయాలంటే కూడా చాలా కష్టం 10-15 ఏళ్లకు మ్యాక్సిమం ఒక 2000 సార్లు 2500 సార్లు చేస్తే గొప్ప ఇంకా లైఫ్ టైం మొత్తం వేసుకుంటే మనము మేబీ అంటే వీళ్ళు 70 ఇయర్స్ బతికి 70 ఇయర్స్ ఎవ్రీడే ఇట్ కుడ్ బి ఏ పాసిబుల్ అని అనుకుంటే మనం ఆ ఎస్టిమేషన్ వేసుకోవచ్చు సో అక్కడే ఈ కేసు ఒక క్వశ్చన్ మార్క్ ఫస్ట్ నౌ కమ్ టు ద పాయింట్ ఈ అమ్మాయి సోషల్ అండ్ సైకలాజికల్ ఎకనామికల్ మోటివ్స్ని మనం కొంచెం నియర్ బై అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది సో నేను కొన్ని మీడియాస్లో అలానే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు లేకపోతే ఫేస్బుక్లో కావచ్చు డిఫరెంట్ యాంగిల్స్లో అమ్మాయి ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత నాకు అర్థమైన ఒక యాంగిల్ ఇంకొకటి ఉంది అదేంటనేది నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను అమ్మాయి ప్రతిసారి ప్రతి వీడియోలో కూడా ఏంటంటే డైవర్షన్ చేస్తూ వస్తుంది అంటే ఒక చోట ఏమో ఎస్ నాకు జరిగింది అంటుంది ఇంకో చోట ఏమో నాకు జరగలేదు అంటుంది సే సంహౌ మనం ఎవరిని కూడా జరిగిందా జరగలేదా అని ఇప్పుడు అమ్మాయికి జరగలేదు అని మనం చెప్పలేము అలా అనేసి జరిగిందా అని మనం చెప్పలేము ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి న్యాయ నిర్ణయతరం అయితే మనం కాదు అది కాక అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి న్యాయస్థానాలలో ఆ కేసు ట్రయల్కి వెళ్ళిన తర్వాత ఎంత ఎవిడెన్స్లు ఉన్నాయి విట్నెస్లు ఎవరు ఉన్నారు అసలు ఏంటి నిజాలు ఏంటి అనేది ఫ్యాక్ట్స్ మీద బేస్ అయి ఉంటుంది అప్పుడు సబ్మిట్ చేసే ప్రూఫ్స్ మీద ఎవిడెన్సెస్ మీద విట్నెసెస్ మీద ఎగ్జామినేషన్ చేసేదాన్ని బట్టి మనం దాన్ని చూడాల్సి వస్తుంది సో అవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఒక కామన్ మ్యాన్గా మనం ఆలోచిస్తే ఈ అమ్మాయి విషయాలలో ఫస్ట్ అమ్మాయి చెప్పడం ఏంటంటే ఎర్లియర్ తనకి మ్యారేజ్ అయింది అని చెప్పేసి చిన్నతనంలో మ్యారేజ్ అయింది అప్పుడు కొన్ని కారణాల వల్ల అమ్మాయి మ్యారేజ్ డిజాల్వ్ చేసుకోవడం జరిగింది అంటే కుల పెద్దల మధ్యలో జరిగింది మ్యారేజ్ డిజాల్వ్ చేశాము దీని తర్వాత నేను మా ఇంటికి వచ్చాను మా ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ చదువుకోవడం అనేది జరిగింది ఈ చదువుకోవడంలో కొన్ని వీడియోస్లో అమ్మాయి చెప్పడం ఏంటంటే చదువుకుంటూ ఈ కొంతమంది కస్టడీలో నేను ఉండిపోయాను ఎర్లియర్ మా హస్బెండ్ అత్తమామలు ఎవరైతే ఉన్నారో నాకు అక్కడి నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఏమంటుంది కొన్ని వీడియోస్లలో లేదు అక్కడ నాకు అలాంటివి ఏం జరగలేదు
ఇంకొక పర్సన్ నాకు ప్రెజరైజ్ చేయడం వల్ల నేను ఇలాంటివి చెప్పాల్సి వచ్చింది అని. సో ఆ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు నాకు వేరే వాళ్ళ ప్రెజర్ వల్ల నేను ఇలాంటివి చెప్పాల్సి వచ్చింది ఈ వీడియోస్లలో అని చెప్పడం జరిగింది. అంటే ఆమె నిజంగా సైకలాజికల్గా డిజార్డర్ ఉందా అంటే అవును అని చెప్పాలి, లేదు అని చెప్పాలి. ఎందుకంటే వాస్తవంగా నేను కూడా అమ్మాయిని డైరెక్ట్గా ఫిజికల్ ఇంటర్వ్యూ చేయలేదు. ఫిజికల్ ఇంటర్వ్యూ చేసినంటే సంహౌ నేను అమ్మాయి మైండ్ సెట్ని అనలైసిస్ చేయడానికి ఉండేది. సో వీడియోస్ చూసి నాకు అనిపించింది ఏంటంటే ఆ అమ్మాయి ఆపర్చునిటైజర్ మాత్రమే. తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని, ఆ ఇన్స్టెంట్స్ని, ఆపర్చునిటీని ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వ్ చేసుకోవాలి అన్న దాంట్లో తను షీ కెన్ నో దట్. దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఆపర్చునిటైజ్ చేసుకొని ఆమె ఎగ్జిక్యూట్ చేసుకోవడంలో దాంట్లో ఎటువంటి సందేహం అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకు అనే క్వశ్చన్కి వస్తే, ఈ డాలర్ బై దగ్గర ఒక ఫౌండేషన్, గాడ్ఫర్ ఫౌండేషన్ ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారో, ఈ ఫౌండేషన్ నన్ను కాపాడింది ఎర్లియర్ నుంచి అనేసి కొన్ని వీడియో క్లిప్స్ వీళ్ళు వదులుతూ వచ్చారు. ఈ ప్రతి వీడియో క్లిప్స్లో ఎందులో చూసినా కూడా ఈ అమ్మాయి ప్రొవోక్ చేయడం చూసాం, కానీ అటువైపు పర్సన్స్ దగ్గర నుంచి ఫోర్స్ ఉంది అనేసి ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. అంటే ఎప్పుడు ఒక అమ్మాయి ప్రొవోక్ చేస్తుంది, షీ నీడ్ టు క్రియేట్ అన్ ఎవిడెన్స్ ప్రూఫ్స్, చేయాల్సిన టైంలో మాత్రమే ఇలాంటివి చేస్తుంది. అంటే మీరు అన్నట్టు అమ్మాయి కొన్ని రిలీజియస్ వీడియోస్లో కూడా నేను గుర్తున్నాను, 6 సంవత్సరాల క్రితం మనం కలిసాము, నన్ను మర్చిపోయారా, నేను మీ రూమ్కి వచ్చాను, మీ ఫ్లాట్కి వచ్చాను, పలానా వాళ్ళు పరిచయం చేశారు, ఇటువంటి మాటలు అయితే మనం వింటూనే వచ్చాం. కానీ ఎవరు డైరెక్ట్గా ఫోన్ చేసి అయితే ఎవరు పలానా టైంలో మనం కలిసాం కదా, నేను గుర్తున్నాను, ఎవరు అడగలేదు డైరెక్ట్గా. చేయలేదు అంటే ఇది ప్రొవోకింగ్ చేయడం అనమాట తను. సో ఈ ప్రొవోకింగ్ చేయడంలో నిజంగా పాపం వీళ్ళందరూ బాధ్యుల, లేకపోతే వీళ్ళు నిజంగా దోషుల అని మనము చెప్పలేము కూడా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ బాధ్యులు అవుతున్నారు, దోషులు అవుతున్నారు, ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఈ 139 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాధ్యులో తెలియదు, దోషులో తెలియదు. మనం దోషులు అని చెప్పలేము, అలా అనేసి బాధ్యులు అని చెప్పలేము. ఇది నిర్ణయించాల్సింది ఎవరంటే మనకు కోర్టులు నిర్ణయించాలి. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఏమేమి నిజాలు బయటకు వస్తాయో, ఈ నిజాలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనకి నిజాలు అనేది తెలుస్తూ వస్తుంది. సో ఇక్కడ సీన్ కట్ చేస్తే 2-3 డేస్ స్టోరీ ఏదైతే మనకు మీడియాలో నచ్చిందో, గాడ్ఫర్ ఫౌండేషన్ దగ్గర ఉండి ఆ అమ్మాయి నేను ఈయన సేఫ్ కస్టడీలో ఉండి నా సర్టిఫికేట్స్ నాకు బ్యాక్ వచ్చాయి, నేను డబ్బులు చాలా ఖర్చు పెట్టాను, అండ్ సమ్హౌ వేరే వేరే ప్లేసెస్లో కూడా నేను ఎక్కువగా నేను విక్టిమ్ అవుతూ వచ్చాను, కస్టడీలో నేను ఉండాల్సి వచ్చింది, ఇది నిజమా అబద్ధమా అని చెప్తే ఆ అమ్మాయి చెప్పేసింది లేదు అంత అబద్ధం అని చెప్పేసి. నేను దేవన్నే అనుకున్నా, ఈ అమ్మాయి చెప్పే ప్రతి ఒక్క మాట కూడా అబద్ధమే. ఇది ఏమవుతుందంటే జనరల్గా దేవన్ నుంచి ఎందుకు మీకు ఎలా అనిపించింది, ఎందుకు అనిపించింది అనేది నేను మీకు చెప్తాను. బేసికల్గా ఈ మధ్యకాలంలో మనము కొన్ని చూస్తే, నాకు నేను సోషల్ ఇంజనీరింగ్ బేసికల్గా చేసేది అంటే ఎవరి లైఫ్స్ ఎలా ఉన్నాయి, ఎవరి పర్సనాలిటీస్ ఎలా ఉన్నాయి, సొసైటీలో మనుషులు ఎలా ఉన్నారు, ఆపర్చునిటైజర్గా ఉన్నారా, సెల్ఫిష్గా ఉన్నారా, లేకపోతే సొసైటీ ఓరియంటెడ్గా ఉన్నారా అని ఎగ్జామిన్ చేస్తూ ఉంటాను. ఓకే, ఎక్కువ శాతం క్షమించాలి, ఒకవేళ దీంట్లో ఎవరికైనా బాధగా అనిపిస్తే, ఇది నేను కావాల్సిన చెప్పేది అయితే కాదు, జస్ట్ నేను కొన్ని కేసెస్ ఎగ్జామినేషన్ చేసిన దాంట్లో ఫ్యాక్ట్స్ నాకు తెలిసింది, నేను మీకు చెప్తున్నాను. చాలా కేసెస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అమ్మాయిలు ఈ మధ్యకాలంలో స్పెసిఫికల్గా ఎంజాయ్ఫుల్ లైఫ్కి బాగా ఇష్టపడి ఉన్నారు. ఎంజాయ్ఫుల్ లైఫ్ అంటే ఏంటి అనేది అది అందరికీ తెలిసిందే సమాజంలో. సో కొన్ని ప్లేసెస్లో ఏమైపోతుందంటే ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకునే దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే డబ్బులున్న అమ్మాయిలు ఏంటి, పేరెంట్స్ పంపిస్తారు. సో అమ్మాయి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి షీ కెన్ ఎంజాయ్. కానీ మిడిల్ క్లాస్ డబ్బులు లేని వాళ్ళ పరిస్థితులు ఏంటి, సో దే ఆర్ మెయింటైనింగ్ ఎ బాయ్ ఫ్రెండ్స్, దే ఆర్ మెయింటైనింగ్ ఆఫ్ ఎనీ అదర్ రిలేషన్స్. సో వై దే వాంట్ టు ఎంజాయ్, వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. సో యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఈస్ నాట్ అన్ ఎంజాయ్మెంట్, బట్ వాళ్ళకి అలాంటి లైఫ్ కావాలి. ఇలాంటి లైఫ్ కావాలంటే ఏం చేయాలి, పేరెంట్స్ చాలా ప్రిసైజ్లో అమౌంట్ పంపిస్తారు. ఎందుకంటే చదువు అయిపోయిన తర్వాత కోర్సెస్ కనో, లేకపోతే ఇంకా వేరియస్ అదర్ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికనో, లేకపోతే జాబ్స్ ట్రై చేయడానికనో, ఇలాంటి సందర్భాలలో పేరెంట్స్ ఖర్చులకి మాత్రమే పంపిస్తారు. ఎంజాయ్మెంట్కి డబ్బులు ఎక్కడ వస్తాయి, సో రావు. అమ్మాయి మాటల్లోనే మనం కొన్ని విని ఉన్నాము, ఈవెన్ మీ ఇంటర్వ్యూలో కూడా, మీ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను వైరల్ మీడియాలో కూడా చూసింది ఏంటంటే, నా పేరెంట్స్ నాకు పంపించేవాళ్ళు, నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు, తద్వారా నేను చదువుకుంటూ వచ్చడం జరిగింది, నేను ఎక్కడ కూడా
నేను డిపెండెన్స్ వల్ల అప్పుడప్పుడు నేను పార్ట్ టైం జాబ్ చేయడం జరిగింది అని చెప్పింది తప్ప ఏమైనా కంటిన్యూషన్గా నేను ఎక్కడైనా స్ట్రగుల్ అయ్యాను లేకపోతే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పలేదు. కానీ ఎర్లీ వీడియోస్లో ఏం చెప్పింది, నాకు చాలా కష్టపడ్డాను, నా లైఫ్ అఘోర గౌచర్యంలోకి వెళ్ళిపోయింది, అయోమయం అయిపోయింది, నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అని అమ్మాయి ఏడుస్తుంది. నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయి ఏడ్చేది ఏడుపుల్ని ఈరోజు ఎర్లియర్ చాలా సింపతి అనేది చాలామంది క్రియేట్ అయిపోయింది. కానీ ఈరోజు చూసుకుంటే ఆ అమ్మాయి ఏడ్చే ఏ ఏడుపులకి కూడా ఎవరికి సింపతి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే సీన్కి తగ్గట్టుగా అమ్మాయి ఏడ్చేస్తుంది, సీన్కి తగ్గట్టుగా అమ్మాయి పండించేస్తుంది. సో నా లైఫ్ ఇదైపోయింది, ఏమైపోయింది అమ్మాయి లైఫ్? నాకు తెలిసిన వరకు అమ్మాయి లైఫ్ ఏం అవ్వలేదు. అంటే తను ప్రతి చోట కూడా సింపతి గెయిన్ చేయడం గురించి ఎవరు ఏం చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ తొందరగా అయిపోతుంది అమ్మాయి. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే షీఈస్ ఆపర్చునైజర్. ఆపర్చునైజర్ అంటే ఏంటి అంటే అవకాశవాది. అవకాశాలని ఏ విధంగా తీసుకోవాలనేది ఆ అమ్మాయికి చాలా ఈజీ. షీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్. ప్రతి చోట, ప్రతి ప్లేస్లో, ప్రతి ఒక్క సందర్భంలో ఆ అమ్మాయి చాలా మంచిగా ఆపర్చునిటీస్ తీసుకోగలుగుతుంది, ఆపర్చునిటీ రిసీవ్ చేసుకుంటుంది. అలా అని చెప్పేసి ఈ అమ్మాయికి గతంలో ఏం జరగలేదా అంటే, నేను వాస్తవంగా చెప్పాలంటే ఫోర్స్ఫుల్గా జరిగాయని మాత్రం నేను అనుకోను. ఓకే, ఈ అమ్మాయి ప్రమేయం లేకుండా, ఈ అమ్మాయికి అసలు తెలియకుండా జరిగాయని అయితే నేను అనుకోను. ఎందుకు అంటే ప్రతి ఒక్కటి అమ్మాయి ఏదైతే అలగేషన్ చేస్తుందో అవన్నీ అమ్మాయికి తెలిసి జరిగినవి, తెలియకుండా జరిగినవి అయితే కాదు. తెలియకుండా జరిగిన సీన్స్ వేరే ఉంటాయి, ఆ యొక్క బాధ వేరే ఉంటుంది, ఆ యొక్క ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది. ఎక్కడే కానీ ఈ అమ్మాయికి నాకు తెలియకుండా జరిగింది అనే సిచ్యువేషన్స్ కనిపించట్లేదు. అయితే మీరు అన్నట్టు మైరా మీడియా అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. అసలు మైరా మీడియా ఇంటర్వ్యూలో అమ్మాయి చెప్పిన కొన్ని వాస్తవాలు కావచ్చు, ఆవిడ జీవిత పరిస్థితి కావచ్చు, ఒకసారి మనం చూద్దాం. అలా అయితే జరగలేదు, కాకపోతే వాళ్ళ మాటలు అయితే ఆ విధంగా ఉన్నాయి. నన్ను కొంచెం మెంటల్ గా కూడా టార్చర్ చేశారు, కాకపోతే వాళ్ళు అంటే ఈ విధంగా అయితే చేయలేదు. మెంటల్ గా కాలేజ్ పంపించుకోవటంటే వాళ్ళ పనులు చేయడానికి ఒక పని మనిషిలాగా ట్రీట్ చేసేవాళ్ళు, మెంటల్ గా టార్చర్ చేసేవాళ్ళు, మనీ కోసం కొంచెం మారాజ్ చేసేవాళ్ళు, ఇవన్నీ జరగడం జరిగింది. వాళ్ళు పేరెంట్స్ వెళ్ళి అడిగారు, మీరు చదివిస్తా అన్నారు, పెళ్లి చేసుకున్నారు, మీ అంతటా మీరే వచ్చారు, ఇప్పుడు ఇలా చేస్తున్నారు అది ఇది అంటే వాళ్ళ కమావేషన్ వాళ్ళుగా ఏదో చర్చ జరిగింది, గొడవ అయింది. ఇంకా నేను ఎక్కువ అప్పుడు బయటకు ఏది చెప్పుకోలేని పరిస్థితి అంటే అప్పుడు మైండ్ మెచ్యూరిటీ కూడా లేదు, ఎవరికి ఏం చెప్పాలి ఏంటి అని. నాకు చిన్నప్పటి నుండి అంటే నేను ఏ విషయము ఎవరితో ఎక్కువ షేర్ చేసుకునేదాన్ని కాదు, ఎందుకంటే నేను ఫోర్త్ క్లాస్ నుండి హాస్టల్లో పెరిగాను. సో దాని మూలంగా కూడా నేను ఎవరికి షేర్ చేయలేదు. విన్నారు కదా ఇప్పుడు అమ్మాయి చెప్పిన మాటలు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అమ్మాయి ఆ కులానికి సంబంధించినటువంటి కుల పెద్దల ఆధ్వర్యంలో కస్టడీలో వాళ్ళ టేక్ ఓవర్లో ఉంది. ఈ కుల పెద్దలు ఎందుకు వచ్చారు ఫస్ట్? వాస్తవంగా నిజంగా ఈ కుల పెద్దలే సరిగ్గా ఉండి మా కులానికి సంబంధించిన ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, మా అమ్మాయికి మేము అందగా ఉండాలనే బాధతో వచ్చి ఉండొచ్చు కుల పెద్దలు. నిజం చెప్పాలంటే ఈరోజు కులం ఇంత అనగారిపోతున్నాయంటే కారణం కుల పెద్దలు. కులాలన్నీ చాలా భ్రష్టు పట్టిపోతున్నాయంటే కుల పెద్దలే. వీళ్ళ స్వార్థాలకి, లేకపోతే వీళ్ళ పిల్లల భవిష్యత్తులకి, వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వీళ్ళు ఏదో డబ్బులు కూడబెట్టుకోవడానికి వీళ్ళు కుల పెద్దలని చెప్పుకొని చాలామంది, నేను ఒకరిని అని నేను అనట్లేదు, క్షమించాలి ఒకవేళ బాధపడితే, నేను అందరినీ అంటున్నా, కుల పెద్దలని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా నిజంగా మీకంత కులం మీద అభిమానాలు ఉంటే, మీ దగ్గర ఉన్న ఆస్తులు ఏవైతే ఉంటాయో అది ఏ కులమైనా కావచ్చు, ఈరోజు ఫార్వర్డ్లో ఉన్న కులాలు కానివ్వండి, దళితులకు సంబంధించిన కులాలు కానివ్వండి, ఎవరైనా డబ్బులు సంపాదించిన వాళ్ళైతే ఉన్నారు కదా, రైట్? వాళ్ళ 50% ఏదైతే ఉందో వాళ్ళ కులంలో ఉన్న అణగారిన వర్గాల వాళ్ళకి ఎందుకు కాంట్రిబ్యూట్ చేయరు డైరెక్ట్గా? ఓకే, ఎందుకు చేయరు? ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎందుకు ముందుకు వస్తారు? ఏం మీకు తెలియదా కులంలో ఇంత అణగారిన వర్గాలు ఉన్నాయి, ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు, మనం చెయ్యాలి అని చెప్పేసి అని ఎందుకు చేయట్లేదు? మీకు తెలుసు, తెలిసి మీరు చేయట్లేదంటే అర్థం ఏంటి? సో యూ డోంట్ వాంట్, మీరు సోషల్ సర్వీస్ చేయాలని లేదు మీకు. ఎంతసేపు నా అడ్వాంటేజ్ తీసుకుందామనే ఉన్నారు ఈ కేసులో స్పెసిఫికల్గా. ఎందుకు కుల సంఘాలు ఎంటర్ అయ్యాయి అనే కోణం తీసుకుంటే వన్ థింగ్, ఈ కేసులో మనము బయట ముందే నేను మీకు ఒక చెప్పాలి, అండ్ ఒకవేళ చూసే వ్యూవర్స్కి కూడా, లేకపోతే ఈ వీడియో చూసి కుల పెద్దలు ఒకవేళ చూసి మీకు బాధ అనిపిస్తే మీరు దీన్ని బాధగా తీసుకోవద్దండి, ఒక జస్ట్ క్రిటిక్ మాత్రమే తీసుకోండి, కరెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి సందర్భం కూడా అని అనుకోవచ్చు. మీరు ఈ అంశాన్ని ఎందుకు స్పెసిఫికల్గా ఈరోజు కుల పెద్దలు వచ్చారంటే దీన్ని రెండు విషయాలుగా మనం గమనించాల్సి ఉంటుంది. ఒకటి, ఈ కేసులో
పైనుంచి ఏమైనా ఒత్తిడి ఉందా అని ఒక కోణంలో చూడాలి. వీళ్ళకి ఏదైనా ప్యాకేజెస్ ఏమైనా వచ్చి ఉన్నాయా అనే కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. అంటే ఒత్తిడి అంటే ఎలాంటి ఒత్తిడి అంటే పొలిటికల్ ప్రెషర్ ఏమైనా ఉందా లేకపోతే ఎకనామికల్ ప్యాకేజెస్ ఏమైనా వచ్చాయా అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. వన్ థింగ్ అయితే ష్యూర్, ఈ కేసుని కంప్లీట్గా నీరైతే గార్చేశారు, డైవర్ట్ అయితే అయిపోయింది. ఎందుకు డైవర్ట్ చేయాల్సి వచ్చింది ఏమని అంటే నిజాలు బయటికి తీయడానికంటే పోలీసు వాళ్ళు చేస్తారా పని, అది పోలీసు వాళ్ళ పని. సో వీళ్ళు ఈ కేసుని ఈరోజు ఏం చేసేసారంటే కంప్లీట్గా బేస్లెస్ చేసి పడేశారు. ఎందుకు బేస్లెస్ చేసేసారు అంటే నెక్స్ట్ ఫర్దర్ డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన కేసుని ఈరోజు పైపైన ఇన్వెస్టిగేషన్ చేసే స్థాయికి తీసుకొచ్చేసారు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి అనేది మనం ఈరోజు ఆ డాలర్ బాయ్ని, ఈ అమ్మాయిని ఇద్దరిని పక్కన కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేస్తే తప్ప మన యాక్చువల్ ఫ్యాక్ట్స్ అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఈ అమ్మాయి గతంలో ఏం చెప్పింది, వేరే సమ్ ఎక్స్ వైజెడ్ అనే పర్సన్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వాళ్ళ ప్రెషర్ వల్ల వాళ్ళ యొక్క కస్టడీలో నేను ఉండి ఇలా నేను చెప్పాల్సి వచ్చింది, నేను ఇలా ఫోన్ మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పింది తప్ప ఎక్కడే కానీ నాకే నేను చేశానని చెప్పలేదు. కానీ కొన్ని ఇంటర్వ్యూస్లో ఈ అమ్మాయి చెప్పింది, లేదు లేదు నాకు డాలర్ పై ఇలా చెప్పించాడు అని ఉంటుంది. రేపటి రోజు ఏమంటుంది, కుల పెద్దలు ఇలా చెప్పారని చెప్పదు అనే గ్యారంటీ ఏమైనా ఉందా, లేదు. ఇంకో ఇంటర్వ్యూలో ఈ అమ్మాయి ఏం చెప్తుంది, లేదు వీళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్పదు అనే గ్యారంటీ కూడా లేదు. మరి ఎంతవరకు ఈ అమ్మాయి మాటలు మనం నమ్మాలి? నమ్మడానికి లేదు. ఎందుకు నమ్మడానికి లేదు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ అమ్మాయి మాటలు మారుస్తుంది. అసలు నిజాలు ఎలా బయటికి తీసుకురావాలి అంటే, అసలు వాస్తవానికి ఈ అమ్మాయి అలిగేషన్ చేస్తుందేమో 11 సంవత్సరాలుగా నా మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి అనేటువంటిది. రీసెంట్గా మైరా మీడియా అమ్మాయితో మాట్లాడినప్పుడు అమ్మాయి చెప్పిందేమో 4 నెలల క్రితమే నాకు డాలర్ బాయ్ అనేవాడు పరిచయం, అంతకుముందు నాకు ఎలాంటి పరిచయం లేదు. సో 4 నెలల క్రితం పరిచయం అయినాడు, ఈ 4 నెలల్లోనే ఇంత సీన్ క్రియేట్ చేసి ఆ అమ్మాయిని ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చిన దగ్గర పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత హెరాస్మెంట్ చేశాడు. సో ఇన్ని ఈ 4 నెలల్లో సాధ్యమంటారా? అంటే ఇక్కడ దీన్ని మనం ఒక కోణంలో చూడాలి అమర్ గారు. ఎలా అంటే వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడారా అనేది ఒక చూసుకోవాలి, రైట్? ఇందులో నేను డాలర్ బాయ్ తప్పు చేశాడు, లేకపోతే ఈ అమ్మాయి తప్పు చేయలేదు, లేకపోతే ఈ అమ్మాయి తప్పు చేసింది, లేకపోతే డాలర్ బాయ్ తప్పు చేయలేదు అని నేనైతే చెప్పలేను. ఎందుకు అంటే అసలు డాలర్ బాయ్కి ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? ఈ అమ్మాయి చెప్తే తెలుస్తుంది, రైట్? ఈ అమ్మాయి చెప్పింది అంటే డాలర్ బాయ్ చేశాడు అంటే అర్థం ఏంటి, ఈ అమ్మాయి పాత్ర కూడా దీంట్లో ఉంది అని అర్థం. వీళ్ళిద్దరూ మంచి అండర్స్టాండింగ్ ఉన్నారు. డెఫినెట్లీ అండర్స్టాండింగ్ లేకపోతే ఈ అమ్మాయి ఇంత చేస్తున్నాడో, ఈ అమ్మాయి చూస్తూ ఊరుకుంటుందా అంటే నో వే. ఎందుకంటే ఈ అమ్మాయి ఫుల్లీ నాలెడ్జ్డ్, ఫుల్లీ నోన్ పర్సన్. ఈ అమ్మాయికి ఇంకో విషయం కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ అమ్మాయి ఎల్ఎల్బి చేశాను, నేను లా ప్రాక్టీస్ కూడా కొద్ది రోజులు చేశాను అని ఉంటుంది. 2 టైమ్స్ జడ్జిగా కూడా క్వాలిఫికేషన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాశాను అని చెప్పింది. సో ఈ అమ్మాయికి ఏం తెలీదు అని అనుకోవడం మీరు నేను పిచ్చోలు అవడం తప్ప, ప్రజనాలు పిచ్చోలు అవడం తప్ప. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే బాలగారు, 2 టైమ్స్ ఎంఏ జడ్జికి క్వాలిఫై అవ్వడానికి కూడా ఎగ్జామ్స్ రాసింది. అంటే జడ్జికి ఎగ్జామ్స్ రాసింది అంటే సమాజంలో ఒక మంచి హోదాతో కూడుకున్నది లైఫ్. సో ఇటువంటి లైఫ్కి వెళ్ళాలి అనుకున్నటువంటి ఎంఐ, అసలు ఇటువంటి లైఫ్ నుంచి వచ్చామని చెప్పుకోవడానికి గల రీజన్స్ ఏముంటాయి అంటారు అసలు? ఓకే, రీజన్స్ అంటే నేను కొన్ని కేస్ స్టడీస్ చెప్తానండి మీకు. ఢిల్లీలో లాంగ్ బ్యాక్ అండి, నేను కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి వాళ్ళని కొంతమంది నేను అంటే లైక్ జనరల్గా ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నేను అవేవి షూట్ చేయలేదు, అంటే ఇది లాంగ్ బ్యాక్ స్టోరీస్. ఓకే, నేను ఫిజికల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేదానికి నేను జనరల్గా మాట్లాడుతూ ఉంటాను. ఓకే, అలాంటి ప్లేసెస్లో వాళ్ళని కలిసినప్పుడు కానీ, ఈవెన్ మన హైదరాబాద్లో కూడా మీరు పంజాబ్ గుట్ట తీసుకోండి, లేకపోతే నేచర్ క్యూర్ దగ్గర తీసుకోండి, సారీ నేచర్ క్యూర్ కాదు, ట్యాంక్ బండ్ దగ్గర తీసుకోండి, లేదంటే అమీర్పేట ఏరియా తీసుకోండి, లేదంటే భరత్ నగర్ దగ్గర ఆ ఏరియాస్ తీసుకోండి, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా. ఈ ప్లేసెస్లో కూడా నేను ఇట్లాంటి పర్సన్స్ నాకు కనిపించినప్పుడు నేను డైరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, కొంతమంది ఎంటర్టైన్ చేస్తారు మాట్లాడడానికి, కొంతమంది ఎంటర్టైన్ చేయరు. నేను ఇలాంటి వాళ్ళని మాట్లాడినప్పుడు జరగడం ఏంటంటే, వాళ్ళు స్వతహాగా ఈ ప్లేస్లోకి రారు. ఓకే, అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ వాళ్ళు రావాల్సి వస్తుంది. అంటే వీళ్ళు చదువుకుంటారు, ఎడ్యుకేషన్ కూడా చేస్తారు, అంతా బాగుంటుంది. సంభావం ఏంటంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళు వచ్చే అర్నింగ్ అమౌంట్కి మ్యాచ్ అవ్వదు అనమాట. నేను ఒక చిన్న కేస్ స్టడీ మీకు చెప్తాను. నాకు పర్సనల్గా నేను ఆవిడతో ఒక హాఫ్ అన్ అవర్ దాకా మాట్లాడినా లాంగ్ బ్యాక్,
కొలకత్తాకు సంబంధించిన ఒక లేడీ అనమాట, అరౌండ్ 35 ఇయర్స్ ఉంటా ఆవిడకి. ఒక 8 ఇయర్స్ బ్యాక్ నేను ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను, అసలు మీరు ఎందుకు ఇలాంటి లైఫ్ ఎంచుకున్నారు, ఏంటి మీ పరిస్థితులు, ఏంటి మీరు ఏం చదువుకున్నారు అడిగినప్పుడు, షీజ్ ఏ బ్యాచులర్ ఆఫ్ ఇంగ్లీష్, షీ కెన్ టాక్ ఎక్సలెంట్ స్లాంగ్స్ ఇంగ్లీష్లో. ఓకే, మరి టీచర్గా కానీ లేకపోతే కాలేజ్లో కానీ ఎక్కడైనా మీరు చెప్పచ్చు కదా అంటే, ఆవిడ ఏం చెప్పిందంటే కొన్ని సందర్భాలలో ఆవిడకి డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఇలాంటి ప్రాసిక్యూషన్స్ పనులు మేము చేయాల్సి వచ్చింది అని అంది. సో ఓకే, తర్వాతైనా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు కదా అని నేను అడిగాను ఆవిడ. ఆవిడ ఏం చెప్పిందంటే, వన్స్ నేను ఎంటర్ అయిన తర్వాత ఈ లైఫ్కి నేను ఎంజాయ్, లైఫ్కి నేను అలవాటు పడిన తర్వాత దీని నుంచి బయటికి రావడం చాలా తక్కువ. ఇది ఒక ఇంటాక్సికేషన్ లాంటిది, ఒక వ్యసనం లాంటిది ఇది. ఎందుకంటే చాలా ఫ్రీగా వస్తాయి డబ్బులు, నేనే పెద్ద కష్టపడాల్సిన అక్కర్లేదు, నా మైండ్ని పెట్టాల్సిన అక్కర్లేదు, జస్ట్ నా బాడీని నేను ఒక హాఫ్ అన్ అవర్ నేను స్పెండ్ చేస్తే నాకు థౌజండ్స్ ఆఫ్ రూపీస్ వస్తాయి. సో అలాంటి ప్రొఫెషన్ని నేను తీసేసి కష్టపడి పబ్లిక్లోకి వెళ్ళి ఇంటర్వ్యూస్కి వెళ్ళి జాబులు చేసి ఇలాంటి స్ట్రగుల్డ్ లైఫ్ని నేను ఎందుకు చేయాలి అన్న సిచ్యువేషన్స్కి మేము వచ్చేస్తాము. కానీ ఒక ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత మాకు కూడా అనిపిస్తుంది సొసైటీలో ఒక మంచి హోదాగా ఉన్న లైఫ్ మేము గడపాలి, చేయాలి అని చెప్పేసి అని. అలాంటి సందర్భాలు వచ్చిన టైంలో మేము చేంజ్ ఓవర్ అవ్వాలన్న కూడా చాలా కష్టం, మాకు ఆపర్చునిటీస్ మాకు తక్కువగా ఉంటాయి. అండ్ ఒకవేళ ఉన్నా కూడా మేము చేయలేము, మింగిల్ అవ్వలేకపోతాము, ఇలాంటి ప్రాబ్లమ్స్ మాకు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం ఈజీగా డబ్బు చూసాము, ఇప్పుడు మనం మారాలనుకున్నప్పుడు డబ్బు మళ్ళీ మనకి రాదు. అంటే ఈ లైఫ్కి ఫిల్మ్ ఇండస్ట్రీ లైఫ్కి చాలా నియర్ బై ఉంటుంది. ఓకే, అంటే మూవీ ఇండస్ట్రీలో ఒక ప్రొఫెషనల్ అంటాము, ఇక్కడ ఇది ఒక నాన్ ప్రొఫెషనల్ అంటాం, కానీ జరిగే యాక్షన్స్ రెండు ఒకేలా ఉంటాయి అక్కడైనా ఇక్కడైనా. సో ఇట్స్ అ వెరీ క్లోజెస్ట్ అసోసియేషన్ ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడికి. అక్కడ ఏదంటే ప్రొఫెషనల్ అని చెప్పుకుంటాం, ఇక్కడ ప్రొఫెషనల్ అని చెప్పుకోలేము. సో ఈ అమ్మాయి కూడా ఏంటంటే ఎక్కడో తెలియకుండా అది తెలుసో మనం చెప్పలేము, సమ్ హౌ షీ ఎంటర్డ్, అది ఎందుకు ఎంటర్ అయిందా అనేది వీ కెనాట్ క్వశ్చన్ అండ్ వీ కెనాట్ సే దట్. ఎంటర్ అయిపోయిన తర్వాత సమ్హౌ తన జర్నీ తనకు నడుస్తూ వచ్చింది రెగ్యులర్గా. ఇవి ప్రతి కాలేజ్లలో జరిగేవే, ఈవెన్ నేను చదువుకున్న టైంలలో, ఇప్పుడు కూడా చదువుకుంటున్న టైంలలో కూడా కాలేజెస్ అనేవి కామన్. అంటే ఒక క్లాస్ రూమ్ ఫ్లాట్ నథింగ్ బట్ ఒక బ్యాచ్లో కొంతమంది ఉంటారు, ఇట్లా గర్ల్స్ ఉంటారు అంటే లైక్ ఎక్కువ ఎక్స్పోజ్లో ఉండి ఎక్కువ శాతం బాయ్స్తో ఇంట్రాక్షన్ అయ్యేవాళ్ళు, చేసేవాళ్ళు, ఇది ఓన్ ఎంజాయ్మెంట్ అనమాట. సో ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది వీళ్ళకి, మంచి లైఫ్ ఉండాలనే ఉంటుంది. అంటే నేను మేమే అనుకోకపోయి ఉండొచ్చు, మరి ఇంత పెద్ద సిచ్యువేషన్స్లోకి వస్తుంది జరుగుతుంది అని అనుకోకపోయి ఉండొచ్చు. లేదు అంటే ఇంత పెద్ద సీన్ జరిగితే నాకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అని కూడా అనుకో ఉండొచ్చు. సో ఈమె కంప్లీట్గా బ్యాచిలర్స్ చేసింది, మాస్టర్స్ కూడా చేసింది, చేసిన తర్వాత ఇలాంటి స్టోరీస్ని మనకు నేను చేయాలి అని అనుకోవడం అంటే ఈ ప్రమేయం లేకుండా, ఇంకొక పర్సన్ హ్యాండ్ లేకుండా, అంటే ఇద్దరు కాంబినేషన్ లేకుండా జరగడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో ఏదైతే ఇప్పుడు ఏమైనా డాలర్ బై మీద అలగేషన్ చేస్తుందో, లేకపోతే డాలర్ బై ఈఎంఐ మీద అలగేషన్ చేస్తున్నారో, ఇద్దరు కాంబినేషన్ మీద జరిగే, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే మనకు యాక్చువల్ ఫ్యాక్ట్స్ అనేది బయటకు వస్తాయి. అంటే ఇద్దరు కూడా ఒక బెనిఫిట్ అయితే చూసుకోవాలని అనుకున్నారు. వృత్తులకు పోవటానికి కావచ్చు, లేదంటే ఆ అవసరమైన పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయడానికి ఆ అమ్మాయికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు. ఒకవేళ ఆ టైంలో ఇటువంటి పనులు చేయాలంటే కూడా అట్ ద ఫస్ట్ టైం చాలా మానసికమైనటువంటి క్షోభ కూడా అనిపించే అవకాశాలు ఉంటాయి. నేను ఇలా దిగాలా ఉంటా. మానసికంగా క్షోభ ఏముంటుంది ఇక్కడ ఎప్పుడు ఉంటుంది అంటే, ఇష్టం లేకుండా చేస్తే డెఫినెట్గా మీరు అన్నట్టు మానసిక క్షోభ ఉంటుంది, నేను కాదని ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది మానసిక క్షోభ పడుతూ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్, మీరు నమ్మరు, వాళ్ళ ఫ్యామిలీస్లో సపోర్ట్ చేసేవాళ్ళు లేక ఆ పని చేసేటప్పుడు ఏడ్చుకుంటూ పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుటి వరకు కూడా. అలానే అమ్మాయిలలో కూడా చాలామంది ఉన్నారు, ఎందుకంటే పేరెంట్స్ డబ్బులు పంపించలేక వాళ్ళు మంచి భవిష్యత్తు ఎంచుకోవడానికో, చదువుకోవడానికో, హాస్టల్ ఫీజు కట్టుకోవడానికో, లేకపోతే లైఫ్ని సర్వే చేసుకోవడానికో, ఇలా చాలామంది ఉన్నారు రోజు బాధపడుతూ మానసికంగా కుంగిపోతూ ఇష్టం లేక ఇలాంటి పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందులో ఈ అమ్మాయి కూడా మనం చెప్పుకోవచ్చు, కాదు మనం చెప్పలేము, అయ్యిండొచ్చు కూడా. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఏడ్చి ఏదైతే స్టోరీస్ చెప్తుందో అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది అంటే ఇలా ఆమె పర్సనల్గా మనం ఇంటర్వ్యూ చేసేదాకా నేను కూడా ఒక కన్క్లూజన్ ఇవ్వలేదు. సో అసలు అలాంటి టైంలో ఏ విధంగా ప్రెషర్ వాళ్ళ మీద ఉంటుందంటారు, ఎటువంటి సైకలాజికల్ ఫీలింగ్స్ వాళ్ళకి వస్తాయంటారు? సైకలాజికల్ ఫీలింగ్ అంటే ఒకటి, ఈ అమ్మాయి ఎక్కడైనా మోల్డ్ అయిపోతుంది, బయట అయిపోతుంది, ఇమీడియట్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, అదైతే మనకు క్లియర్గా కనిపిస్తుంది.
ఎవరు ఏం చెప్పినా కూడా చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సిచ్యువేషన్స్ అమ్మాయిని. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే బెనిఫిటబుల్ ఇన్ఫ్లుయెన్స్ తప్ప నాన్ బెనిఫిటబుల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వదు, దాంట్లో నో డౌట్. ఓకే, అది మాత్రం షూర్. ఎందుకు షూర్ అని చెప్తున్నానంటే గతంలో ఎక్స్ వైజెడ్ అనే పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారని, తర్వాత డాలర్ బ్యాన్, తర్వాత ఇప్పుడు కుల పెద్దలు. నెక్స్ట్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వీళ్ళందరూ నన్ను ప్రెజరైజ్ చేశారు అని చెప్పను అనే గ్యారంటీ ఏమైనా ఉందా? చెప్పగలుగుతారా? గ్యారంటీ ఇవ్వగలుగుతారా? చెప్పలేం కదా. డెఫినెట్లీ చేంజ్ ఎవరు అవుతుంది, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. అయితే ఇప్పుడు డాలర్ బై ఈఎంఐని ఇన్ఫ్లుయెన్స్ చేశాడా, ఈఎంఐ డాలర్ బై ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, ఇద్దరు కలిపి ఈజీగా మనీ ఎర్న్ చేయడానికి ఒక పథకం పన్నారా అనుకునే కంటే కూడా ఇలాంటి దాంట్లోంచి బయటికి రావాలనుకున్నప్పుడు కొంతమందిపై ఇటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారా? ఒకటి అమ్మాయి చెప్పే కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, నేను డాలర్ బైక్ చెప్పాను, ఇంతమంది పాపము, వాళ్ళు ఇదైపోతారు, దానివల్ల నష్టపోతారు అని అనుకున్నప్పుడు, ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అక్కడే చెప్పేసి ఉంటుంది నిజం. ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా పోలీస్ వాళ్ళని చూస్తే ఒక ధైర్యం వస్తుంది, ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. సో ఆ ధైర్యం ఈ అమ్మాయికి రాలేదు అంటే కన్నా ఇద్దరు కలిసి చేశారని మనం అనుకోవచ్చు. అవునో కాదో కూడా నేను చెప్పలేను, అనుకోవచ్చు. ఇక్కడ జనరల్గా మీరు అన్నట్టు డాలర్ బై ఇన్ఫ్లుయెన్స్ ఈ అమ్మాయి మీద ఉన్నప్పటికీ పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంత ధైర్యం అయితే రావాలి. అప్పటికీ పోలీసులు ఒక నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు, మా హోమ్కి వచ్చేయండి, మిమ్మల్ని మేము సంరక్షిస్తాము, అంతా క్లియర్ అయిపోయిన తర్వాత నీకు మంచి లైఫ్ని ఇస్తాము అంటే అమ్మాయి దాన్ని తిరస్కరించింది. చేశారా? నాకు అవసరం లేదని అమ్మాయి, నేను నా సెల్ఫ్గా నేను చేసుకుంటాను, నా కేసును మాత్రం మీరు పరిశీలించండి అని చెప్పింది. చెప్పింది అమ్మాయి స్టేట్మెంట్ కూడా. ఇలా చెప్పింది అన్నప్పుడు అమ్మాయి నిజంగా ఫుల్ కాన్షియస్తోనే చేసింది, ఫుల్ మైండ్తో చేసింది అమ్మాయి, స్ట్రాంగ్ మైండ్తో చేసింది అమ్మాయి. అంటే తను స్వతహాగా చేసిందని అనుకోవచ్చు. అంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మేము ప్రొటెక్షన్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా అమ్మాయి వెళ్ళలేదు అంటే అర్థం ఏంటంటే ఇది కంప్లీట్గా ఒక స్క్రిప్ట్ ఓరియంటెడ్ గేమ్ అని మనం అనుకోవచ్చు. ఆ తర్వాతనే పోలీసులు మళ్ళీ పంజాగొట్ట కేసు నుంచి సీసీఎస్కి దీన్ని కేసును పంపించడం కూడా జరిగింది. సీసీఎస్ పోలీసులు ఆ తర్వాత రంగంలోకి రావడం, అసలు డాలర్ బై డాట్ పబ్లికేషన్స్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్కి వెళ్ళి సోదాలు చేయటం, ఆ సోదాల్లో వాళ్ళకి అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి కొన్ని ఆడియోలు వీడియో టేపులు వాళ్ళకి లభించటం, ఆ తర్వాత కదా డాలర్ బై కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ అజ్ఞాతం వెళ్ళిపోయారని అంటున్నారు, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు డాలర్ బై లేడు కనిపించట్లేదు అంటే ఎందుకు కనిపించట్లేదు, దీని వెనకాల ఎవరిదైనా హస్తం ఉందా అని ఒకటి. రెండు, ఇప్పుడు ఇన్ని పేర్లు ఉన్నాయి, యాజ్ పర్ లీగల్గా చూసుకుంటే వీళ్ళందరి మీద కూడా నెక్స్ట్ నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా ఎంక్వైరీ అయితే చేస్తారు. ఎంతమంది అయితే అవైలబుల్ ఉన్నారో అంతమందిని ఎంక్వైరీ అయితే చేయాల్సిందే. ఎంక్వైరీ చేయలేని వాళ్ళని ఛార్జ్ షీట్ వేసేటప్పుడు నేమ్స్ కొందరికి తొలగించే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తాయి. సో స్టేట్మెంట్ అయితే తీసుకుంటారు జనరల్గా, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే కలెక్ట్ చేస్తారు, దాంట్లో నో డౌట్. అయితే ఇప్పుడు ఈ కేసులో ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే, నేను పేరు చెప్పను, అది ఒక మీడియా ఛానలు లేకపోతే కుల పెద్దలు లేకపోతే ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, నాకు వచ్చే డౌట్ వీళ్ళు కలిసి ఈ కేసుని డైవర్ట్ చేశారేమో అని నాకు డౌట్. ఓకే, ఎందుకు చేశారు అనేది మేబీ వాళ్ళకి తెలిసి ఉండాలి. మేబీ వాళ్ళు నిజాలని చెప్పచ్చు, కానీ అవి నిజాలా లేకపోతే డైవర్ట్ చేశారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గతంలో వీళ్ళకి గుడ్ విల్ ఉందా లేదా అనేది మనకు తెలియదు, అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు ఇన్ని క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయంటే, యాజ్ అ సోషల్ ఇంజనీయర్గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, మేము నిజాల్ని బయటికి తీస్తున్నాం, నిజాల్ని బయటికి తీస్తున్నామని నిజాల్ని దాచేస్తున్నారని నా డౌట్ ఫస్ట్. ఓకే, వాస్తవంగా చెప్పాలంటే నిజాలు బయటికి తీసే వాళ్ళ వ్యూ వేరే ఉంటుందండి, కానీ ఇక్కడ వ్యూ వేరే ఉంది. ఎంతసేపు ఉన్నా ఒకరిని నిర్దోషులుగా చేయించడానికి ఇంకొకరిని దోషులుగా చేయడానికి మనం ఎలా ఉంటుందంటే, తిన తినక వేపాకైనా తీయగా ఉండని ఒక సామెతను మనం విన్నాం. అంటే ఒక భూతాన్ని మనం భూతం 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 అని 10 సార్లు చూపిస్తే ఏమైపోతుందంటే ఇది భూతమేమో అని అనుకుంటాం. సో మీడియా వాళ్ళు కూడా ఏంటంటే, మీడియా కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, వాళ్ళ అబద్ధాన్ని నిజం చేయడానికి 10 సార్లు చూపిస్తూనే కూర్చుంటారు. రీసెంట్గా మనం దృశ్యమైన ఒక మూవీలో కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ మనం ఒకటి చూసాము. ఒక జర్నీ అయిపోయిన తర్వాత దాంట్లో మళ్ళీ ఇతను వెనక్కి వెళ్ళిపోయి నేను ఇది అని చెప్పి అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, వాళ్ళు కోర్టుకు వచ్చినప్పుడు కూడా అవును మాకు ఇలానే ఉందని చెప్పి వాళ్ళు సాక్ష్యాలు చెప్పడం. సో ఇప్పుడు ఈ కేసు కూడా చాలా దగ్గరగా చూస్తే ఇలాగే అనిపిస్తుంది.
వీళ్ళు కొంతమంది నా మీదకి వచ్చారు, నన్ను అత్యాచారం చేశారని చెప్పి కొంతమందికి వీళ్ళే ఫోన్లు వేసి మాట్లాడటం, మనం పలాన్ టైంలో కలిసాం కదా, పలాన్ దగ్గర కలిసాం కదా అని చెప్పి వీళ్ళే చెప్పడం, ఆ తర్వాత వాళ్ళ మీద ఎలిగేషన్స్ పెట్టడం, మళ్ళీ కాదు వీళ్ళకేం సంబంధం లేదు, కావాలనే పలానా వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్తో నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళ మీద అలిగేషన్ చేయటం, ఆ తర్వాత ఈ అసలు కథానాయకుడు ఎవరో అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, అసలు ఏమైంది అంటారు? అదే నేను అంటున్నాను, ఇప్పుడు కుళ్ళ పెద్దలు ఇన్వాల్వ్ అయిన తర్వాత డాలర్ బాయ్ అనే వ్యక్తి మాయమైపోయారు అంటున్నాను. అంటే ఇప్పుడు కుళ్ళ పెద్దలు మాయం చేశారనుకోవాలా, లేకపోతే డాలర్ బాయ్ మాయమైపోయారు అనుకోవాలా, లేదు ఇంకొక థర్డ్ పర్సన్ ఎవరో గాడ్ ఫాదర్ ఎవరైనా మధ్యలో ఉండి ఈ డాలర్ బాయ్ని మాయం చేశారనుకోవాలా, అంటే ఎలా ఏదో విధంగా మాయమైపోయింది? నాకు ఇంకో డౌట్ ఏంటంటే డాలర్ బాయ్ ఈ పక్కకి వెళ్ళిపోవడం అది మాయమైపోవడం కావచ్చు తనకు తానుగా, లేదంటే ఎవరన్నా అతని పక్కకి తీసుకెళ్ళిపోవడం కావచ్చు, ఆ తర్వాత ఈ అమ్మాయి డాలర్ బాయ్ మీద అలిగేషన్ చేయడం మొదలు పెట్టింది అనేటువంటి ఇది కూడా ఒకటి డౌట్ నాకు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి మొన్నటి వరకు డాలర్ బాయ్ సపోర్ట్ చేశారు కాబట్టి డాలర్ బాయ్ చెప్పినట్టు వినిందని మనం అనుకుందాం, ఈరోజు ఇంకొకరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మాట వింటుందని అనుకుంటాం, రేపు ఇంకొకరు సపోర్ట్ చేస్తే వాళ్ళ మాట వినదని గ్యారంటీ ఏమైనా ఉందా? మేబీ ఆ అమ్మాయి రేపు రివర్స్ కూడా అవ్వచ్చు, ఎస్ కుల పెద్దలు మాకు ఇలా ప్రెజర్ చేశారు, మా పేరెంట్స్ని నన్ను అందరినీ మాకు కస్టడీలో తీసుకొని మమ్మల్ని ప్రెజరైజ్ చేసి ఇలా చెప్పమని చెప్పారు, అందుకే నేను చెప్పాను. ఈ అమ్మాయి ఎప్పుడైతే మహిళా సంఘాల ఆధ్వర్యంలోకి కావచ్చు, కుల సంఘాల పెద్దల ఆధ్వర్యంలోకి కావచ్చు, ఎప్పుడైతే వచ్చి డాలర్ బాయ్ మీద ఎలిగేషన్ చేసిందో ఆఫ్టర్ టూ డేస్ ఏమో డాలర్ బాయ్ కూడా ఒక ఫేస్బుక్ లైవ్ పెట్టాడు, అజ్ఞాతంలోంచి కావచ్చు అక్కడి నుంచి పెట్టాడు, మేబీ ఆ అమ్మాయే నన్ను ఇంప్లైన్ చేసింది, నన్ను బ్లాక్ మెయిల్ చేసింది అని చెప్పేసి అతను ఒక ఫేస్బుక్ లైవ్ పెట్టడం కూడా జరిగింది. అది కూడా జరిగినచ్చు, ఎందుకంటే ఇక్కడ మనము ఒక డాలర్ బాయ్ని ఈ అమ్మాయిని ఇద్దరిని తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆఫ్ గేమ్ అనేది నడిచింది, ఇది కంప్లీట్గా అంటే మ్యూచువల్ అండర్స్టాండ్ గేమే నడిచింది. ప్రతి ఒక్కటి కూడా నిజాలు ఎప్పుడు బయటకు వస్తాయి, ఈ అమ్మాయిని డాలర్ బాయ్ని ఇద్దరిని కూర్చోబెట్టి ఫోర్స్ఫుల్ ఇంటర్వ్యూ కాకుండా ఇంటలెక్చువల్ సోషియో ఆంథ్రో సైకలాజికల్ ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఇంటర్వ్యూ చేస్తే, ఒకవేళ నేను వాళ్ళని నాకు ఛాన్స్ దొరికితే ఇంటర్వ్యూ చేయగలిగితే యాక్చువల్ నిజాలు ఏంటనేది మనం కొన్ని బయటికి తీసుకురావచ్చు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇంటర్వ్యూ చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మనం అడగాల్సి ఉంటుంది, అసలు ఈ అమ్మాయి చదువుకున్న కాలేజీలో కూడా మనం అసలు ఈ అమ్మాయి ఏంటనేది కూడా మనం కొంచెం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కొన్ని మనకు సర్కమ్టెన్సెస్ కూడా చూడాలి, అసలు ఈ అమ్మాయి సర్కమ్టెన్సెస్ ఎలా ఉన్నది, కండక్ట్ ఎలా ఉన్నది. అలా అని చెప్పేసి నేను అన్యాయం జరగట్లేదా సొసైటీలో అంటే మీరు నమ్మరు, నేను ఆడవాళ్ళకి చాలా సపోర్టివ్ ఉండే వ్యక్తిని. అంటే ఈ రోజుకి కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే మంగళగిరిలో ఒక ట్రాన్స్జెండర్ ఎలక్షన్స్లో నిలబడి ఉన్నారు, తమన్నా సుమాది అని చెప్పేసి, ఆ ట్రాన్స్జెండర్కి నేను బ్యాక్ ఉండి సపోర్ట్ చేసి నామినేషన్ వేయించడం జరిగింది. అంటే ట్రాన్స్జెండర్స్ మహిళలు ఈరోజు పబ్లిక్లోకి రావాలి, ఓన్లీ మేల్స్ ఒకటే కాదు, అందరు ఈక్వల్ అనే స్టేటస్లో ఉండాలనేది నా కోరిక ఇప్పుడు కూడా. ఈ మహిళా ప్రపంచాన్ని చూడాలనేది నాకు చాలా ఆశ కూడా, ఎందుకంటే మహిళలు రూల్ చేసినంతగా ఈ ప్రపంచాన్ని ఎవరు రూల్ చేయలేరు. ఈవెన్ ఒక మేల్ ఇన్క్యాపబుల్ అనుకుంటే సంభవ ఇన్క్యాపబుల్ అని మనం అనుకోవచ్చు, వాస్తవం చెప్పాలంటే లేడీస్కి ఉమెన్స్కి ఉన్న పవర్ మెన్స్కి ఉండదు. ఓకే, సో నేను ఈ అమ్మాయి తప్పని నేను చెప్పను, అలానే తప్ప కాదు అని కూడా నేను చెప్పను. అంటే ఒక అనాలిసిస్ట్గా ఒక సోషల్ ఇంజనీయర్గా ఇలాంటి కేసెస్ నేను చాలా చూస్తున్నాను కాబట్టి నియర్ బై, ఈ కేసులో మనం ఏ విధంగా చూడాల్సి ఉంటుందంటే ఇది కంప్లీట్గా స్క్రిప్ట్ ఓరియంటెడ్ గేమ్ అండి. ఎలాంటి గేమ్ అంటే నోన్ ఫ్యాక్ట్స్, వాళ్ళిద్దరికీ తెలిసిన ఫ్యాక్ట్స్, అటు డాలర్ బాయ్ కానివ్వండి, ఇటు ఈ అమ్మాయి కానివ్వండి, కుల పెద్దలు రావడానికి కూడా రీజన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవచ్చు మేబీ మా కులానికి ఇలా జరిగింది కాబట్టి మేము ముందుకు వచ్చామని చెప్పేసి అని నేను ఇంకో కోణంలో కూడా నేను అనుకోవచ్చు అని కూడా నేను చెప్పగలుగుతాను. ఎలా అంటే దీనివల్ల మైలేజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, లేకపోతే ఎవరైనా ప్యాకేజ్ ఏమన్నా రిలీజ్ చేశారనే ఛాన్సెస్ కూడా ఉంటాయి, లేకపోతే గాడ్ ఫాదర్ ఇంకొకరు ఏమైనా ఉన్నారేమో అనే ఛాన్సెస్ కూడా మనము చూడాల్సి ఉంటుంది. సో దీంట్లో చాలా కోణాలు మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంత జరిగిన తర్వాత ఆ మహిళ చెప్తున్న విషయాలు ఏంటంటే ఇంతమంది అయితే నన్ను ఐచ్యం చేయలేదు కానీ నేను బాధితురాలనే, 35-36 మెంబర్స్ అయితే నన్ను ఇబ్బంది పెట్టారనేటువంటి మాటలు ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తుంది. నేను అదే అంటున్నాను సార్, ఇప్పుడు ఇబ్బంది పెట్టారు అంటే ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఎలా ఇబ్బంది పెట్టారు అనేది ఈ అమ్మాయి అసలు ఏం కేసు పెట్టింది, ఏం కంప్లైంట్ చేసింది అని దాని మీద డిపెండ్ అయింది. ఫస్ట్ ఈ అమ్మాయి కంప్లైంటే రాంగ్ కంప్లైంట్ అయినప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయి మీద ఇంకొక కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.
అసలు ఇప్పటి వరకు ఆ పని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, లేదంటే ఇప్పటి వరకు ఆమె సేవ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎందుకు అటువంటి పరిస్థితులు పెట్టలేదు లేవంటారు? లేవు అంటే ఇప్పుడు ఏమై చెప్పేదాన్ని బట్టి అసలు ఎంతవరకు నిజం అనేది పాపం వాళ్ళకి కూడా తెలియదండి. ఎవరు కూడా దాన్ని కరెక్ట్గా చేయట్లేదు. ఏ ఇంటర్వ్యూలో చూసినా కూడా అమ్మాయి నా జీవితం ఇదైపోయిందంటే ఒక సింపతిని క్రియేట్ అవుతూ వస్తుంది తప్ప ఇంకోటి లేదు. యాక్చువల్ నిజాలు అమ్మాయిని సింపతైజింగ్ క్వశ్చన్స్ వేయకూడదు. రియాలిటీ ఆఫ్ లైఫ్, సోషల్ లైఫ్ క్వశ్చన్స్ అమ్మాయికి వేయాలి. ఏ ఇంటర్వ్యూలో అమ్మాయిని సోషల్ లైఫ్ క్వశ్చన్స్ చేస్తున్నారు? ఏ ఇంటర్వ్యూలో వేయట్లేదు. ఓకే, అంటే ఒక మంచి మహిళా సంఘాలలో ఉన్న ఒక ఇంటలెక్చువల్ పర్సన్ ఎవరైనా ఆ అమ్మాయిని సోషల్ లైఫ్ క్వశ్చన్స్ ఏదైనా వేసి రియాలిటీ ఆఫ్ ఆన్సర్స్ని తీసుకురాగలిగితే నిజాలు తెలుస్తాయి. ఎందుకు ఈ మధ్యకాలంలో కొన్ని మహిళా సంఘాలు ఈ ఇష్యూని ఎందుకు పక్కకు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎవరు రావట్లేదు ఎందుకు అంటే బికాస్ వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. అంటే నాకున్న పరిచయాలున్న కొంతమంది మహిళా సంఘాలకి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళతో మాట్లాడడం జరిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కేసులో ఎంతవరకు నిజాలు అబద్ధాలు అనేది మా దగ్గరకు డేటా లేదు. పర్ఫెక్ట్గా నిజ నిజాలు మాకు తెలియదు. అమ్మాయితో మేము ఇంటరాక్ట్ అవ్వలేదు, ఇంటరాక్షన్ మాకు అవ్వట్లేదు, కుదరట్లేదు. సో అలాంటి టైంలో మేము బయటికి ఎలా రాగలుగుతాము, ఎలా అమ్మాయికి సపోర్ట్గా ఉండగలుగుతామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎస్, వాళ్ళు చెప్పింది రైటే. ఎందుకంటే రేపటి రోజు ఇవన్నీ అబద్ధాలని తెలిసాయనుకోండి, ఇంకొక రియాలిటీ ఇష్యూస్ని వీళ్ళు తీసుకున్నప్పుడు వీళ్ళ మాట ఎవరు వినాలి కదా. సో వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అప్పుడు నడవదు కదా. కుల సంఘాలు కానీ లేకపోతే మహిళా సంఘాలు కానీ వాళ్ళు చేసేది నిజమని పబ్లిక్ నమ్మరు కదా. సో అవి కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఈ బాధిత మహిళ తన ఎడ్యుకేషన్ చూసుకుంటే ఎల్ఎల్బి కంప్లీట్ చేశానని చెప్తుంది. సో ఎల్ఎల్బి కంప్లీట్ చేసింది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకుని కావచ్చు, లేదంటే ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేటువంటి తెలుసుకునే ఇటువంటి గేమ్ ఆడారనుకోవచ్చా? నేను ఒకటైతే చెప్పగలుగుతాను, ఆ అమ్మాయి చట్టాలలో ఉన్న లూప్ హోల్స్ని పెట్టుకునేది మాత్రం అబద్ధం. ఎందుకంటే చట్టాలని లూప్ హోల్స్ పెట్టుకుంటే ఇలా వచ్చి అమ్మాయి ఎఫ్ఐఆర్ చేసింది కదా నేను అనుకుంటాను ఒకటి. ఎందుకంటే తనకి తెలుసు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. మీరు అన్నారు ఇప్పుడు మంచి క్వశ్చన్ తీశారు, మేబీ అయ్యి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఫైనల్ గా రావాల్సింది అయితే కోర్టుకే కదా. ఇప్పుడు బాధితులు రావాలన్నా ఫైనల్ అయితే కోర్టుకే వెళ్ళాలి కదా. మేబీ అయ్యి ఉండొచ్చు కూడా. ఎందుకు అంటే ఇలా చేస్తే వాళ్ళు ప్రెషర్ అయ్యి ఏదో ఒక బార్గెనింగ్ వస్తారు అని అనుకోండొచ్చు కూడా. దెర్ ఈస్ అ ఛాన్స్. ఎందుకంటే దీన్ని చదువుకునేది కాబట్టి ఈ కేసులు ఇవన్నీ ఎందుకు తలకాయనిపోయి చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాకేజ్ ఏమైనా ఆఫర్ చేయొచ్చు అని కూడా అనుకోండొచ్చు. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మనం చాలా కేసులు చూసాం గతంలో, ఎక్కువగా పొలిటీషియన్స్ మీద, సినిమా యాక్టర్స్ మీద, లేకపోతే డబ్బులున్న బిజినెస్ మ్యాన్స్ మీద ఇలాంటి అలగేషన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోవడానికి. అంటే ఏదో ఒక డిపార్ట్మెంట్నే వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇటు పాలిటీషియన్స్ని కాన్సన్ట్రేట్ చేశారు, అటు విద్యార్థి సంఘాన్ని కాన్సన్ట్రేట్ చేశారు, అలాగే సెలబ్రిటీస్ మీద అలిగేషన్స్ పెట్టారు. అంటే మెజారిటీగా సోషల్ లైఫ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేయడం అయితే జరిగింది. సి ఒకటి ఇక్కడ ఈ అమ్మాయి డాలర్ బాయ్ ఇద్దరు కలిసి ఆడే ఒక గేమ్ అండి ఇది. కంప్లీట్గా చెప్పాలంటే ఆ గేమ్లో అనవసరంగా తెలియని మెంటల్గా కావచ్చు సోషల్గా కావచ్చు బలైపోతున్నది ఎవరంటే ప్రజలు. ఓకే, ప్రజలు ఏమి డిసైడ్ చేసుకోవాలని అర్థం కావట్లేదు. అలానే కుల సంఘాలు కూడా అనుకోవచ్చు, అలానే మహిళా సంఘాలు కూడా అనుకోవచ్చు, అలానే చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా అనుకోవచ్చు, అలానే పోలీసు వాళ్ళు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప వాళ్ళకి తెలియదు ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి. ఈరోజు నేను కూడా ఓన్లీ వన్ పర్సెప్షన్లో చెప్పగలుగుతున్నాను తప్ప ఫుల్ ఫ్యాక్ట్ కానీ నేను కూడా అనట్లేదు. అంటే జరిగిన సీన్ని బేస్ చేసుకొని ఇలా అయ్యి ఉండొచ్చేమో అని కూడా నేను ఒక అజంప్షన్ చెప్పగలుగుతున్నాను. ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ ఎస్ కాంక్రెంట్ అని చెప్పట్లేదు. కాంక్రెంట్ అని ఎప్పుడు చెప్పగలుగుతానంటే డెఫినెట్గా వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ చేయగలిగితే అప్పుడు నేను ఒక కన్క్లూజన్ అనేది ఇవ్వగలుగుతాను. ఓకే, అయితే ఇప్పుడు పాలిటీషియన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు కదా ఈ కేసులో. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం చూసుకుంటున్నాం జిహెచ్ఎంసి ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఎలక్షన్స్ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు టార్గెట్ చేసి కూడా అన్నది వాస్తవమే. ఇక్కడ ఏదైనా రాజకీయ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి డామేజ్ చేయడానికి ఇట్లా మార్కెట్లో కుదిరా. ఇప్పుడు ఇందాక మీరన్న గాడ్ ఫాదర్స్ ఎవరైతే ఉండొచ్చు అనే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారో, ఇటువంటి పార్టీ లీడర్స్ కావచ్చు ఎవరైనా సరే, ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీని ఇంకా బలమించుకోవడానికి కావచ్చు, లేదా అధికారంలో ఉన్న పార్టీని బలహీనపరచడానికి కావచ్చు, ఇటువంటి గాడ్ ఫాదర్స్ అయినా పొలిటికల్ పార్టీస్ ఏమైనా ఈ కోణంలో ఉన్నాయని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఒక పొలిటికల్ కన్సల్టెంట్గా అండ్ పొలిటికల్ ఇంజనీర్గా సైకాలజీ సర్వీసెస్ ఎక్కువ చేస్తుంటాను కాబట్టి నేను దీంట్లో గతంలో కూడా మీకు కొన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులో కూడా
మేబీ పొలిటికల్ సెగ్మెంట్ కూడా ఉంది అని అనుకునే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒకరిని డ్యామేజ్ చేయడం గురించి కూడా ఈ వెపన్ యూజ్ చేశారా అని కూడా మనం అనుకోవచ్చు. పర్ఫెక్ట్గా చెప్పలేము. ఓకే, దీన్ని డీప్గా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎంతలా ఇన్వెస్టిగేట్ చేయాలంటే, మీ నెంబరు సుశాంత్ కేసు ఏదైతే ఉందో ఆ కోణంలో దీన్ని డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప నిజ నిజాలు బయటికి రావు. ఎందుకు అంటే దీంట్లో పొలిటికల్ సెగ్మెంట్ ఏమైనా ఉందా, లేదు ఏదైనా బిజినెస్ సెగ్మెంట్ ఏదైనా ఉందా, అంటే ఎకనామికల్ సెగ్మెంట్ ఏదైనా ఉందా, లేదు ఎవరన్నా వీళ్ళ వెనకాల ఉండి అంటే ఇది ఒక బిజినెస్లా కేటగిరీలా తీసుకుందాము డబ్బులు వస్తాయి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారా, ఎవరు చేశారు, వీళ్ళకి స్క్రిప్ట్ ఎలా వచ్చింది, ఇలాంటి మైండ్ సెట్ వీళ్ళకి ఎలా ఉంది, ఇవన్నీ చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఈ డీప్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ద సెన్స్ నేను పోలీసులు చేయాలని నేను అనట్లేదు. ఈవెన్ మీడియాలో కూడా మనము మీడియా వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఓకే, క్రైమ్ ఇన్వెస్టిగేటర్స్ ఉంటారు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు ఉంటారు, వీళ్ళు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఈ స్టోరీ నడిచిన దగ్గర నుంచి కూడా నాకు తెలిసిన ఒక మిత్రుడితో కూడా నేను చర్చించడం జరిగింది ఇదే అంశం మీద. ఐ డిస్కస్ విత్ హిమ్, వై నాట్ వి టేక్ దిస్ కేస్ పర్సనల్లీ టు టేక్ సమ్ డీప్ ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. అసలు ఈ అమ్మాయి ఎక్కడ పుట్టింది, ఈ పేరెంట్స్ ఏంటి, ఈ అమ్మాయి చైల్డ్హుడ్ ఏంటి, అసలు ఎక్కడెక్కడ పెరిగింది, ఎక్కడెక్కడ చేసింది, కంప్లీట్ ఒక స్టోరీ స్క్రిప్ట్ని తయారు చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకోవడం కూడా జరిగింది. మేము చూద్దాం రాబోయే రోజుల్లో కొంచెం ఇది కూల్ అయిన తర్వాత అసలు కంప్లీట్గా అసలు ఈ స్టోరీ ఏంటి, స్క్రిప్ట్ ఏంటి, స్క్రీన్ ఏంటి, అసలు ఎలా జరిగింది ఏంటి అనేది కొంచెం ఆల్ ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకొని మళ్ళీ కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ బాధిత మహిళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, పేరెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఆ బాధిత మహిళ చెప్పిన వివరాల ప్రకారం మనం చూసుకుంటే, కరోనా ఎఫెక్ట్తో జాబులు పోయిన తర్వాత, ఇక్కడ పనులు లేకపోయిన తర్వాత నేను ఇంటికి పోవడం జరిగింది. అంటే అమ్మాయి పేరెంట్స్ సంరక్షణలోనే ఉంది. నౌకరీ జాబ్లో నేను అప్లై చేసుకున్నాను నౌకరీ .com లో, వీళ్ళ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది, నేను ఖాళీగా ఉండటం ఎందుకు అని చెప్పి అప్పుడు నేను ఇంటి నుంచి బయలుదేరి వచ్చి వీళ్ళ దగ్గర జాయిన్ అయ్యాను. అది బాధిత మహిళ చెప్తున్నటువంటి సమాచారం. అయితే ఇంటి దగ్గర నుంచి అంటే పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిందిగా. మరి ఇంత జరిగినా కూడా ఇప్పటి వరకు ఈ కేసులో పోలీసులు కనిపించారు, అడ్వకేట్స్ కనిపించారు, లేకపోతే సెలబ్రిటీస్ కనిపించారు, మహిళా సంఘాలు కనిపించాయి, కుల పెద్దలు కనిపించారు, అసలు ఇప్పటి వరకు పేరెంట్స్ ఎక్కడా కనిపించలేదు. ఏ సెగ్మెంట్లో కూడా పేరెంట్స్ బయటకు వచ్చి మా అమ్మాయి అలాంటిది కాదని కానీ, లేదా మా అమ్మాయికి అన్యాయం జరిగిందని కానీ, మాకు న్యాయం చేయండి అని కానీ, అసలు పేరెంట్స్ ఇంతవరకు ఎందుకు ఎక్కడ కనిపించలేదు. అసలు ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు అసలు ఫ్యామిలీ పొజిషన్ ఎలా ఉంటుందంటే, నేను మీకు అందుకే నేను ఇందాక కూడా మీకు చెప్పాను, ఈ కేసులో డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, మీడియా వాళ్ళు కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్లు ఎవరైనా ఉంటే అంటే డిఫరెంట్ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని కాదు, నిజాలని ఇన్సైడ్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ కేసు అంత ఈజీ కేసు కాదండి. వాస్తవంగా చెప్పినట్టు ఈ కేసు నీరు గారిపోయింది, డైవర్ట్ చేయడం కోసం ఇలా చేశారంటే ఎస్ ఆఫ్ కోర్స్ ఈరోజు ఈ కేసుని నీరు గార్చేశారు, లేదంటే సమో ఈ కేసు ఎక్కడో ఉండాల్సిన కేసు ఈరోజు నీరు గార్చేశారంటే డైవర్ట్ అయితే జరిగింది. కానీ డైవర్షన్ జరిగినప్పటికీ కూడా యాక్చువల్ నిజాలు కొన్ని కోణాలు అయితే ఉన్నాయి. ఈ కేసులో చాలా అనుమానాల కోణాలు ఉన్నాయి, అన్నీ బయటికి తీయాలి. ఎందుకంటే ఇలా సైకలాజికల్ లెవెల్స్ టెస్ట్ చేయాలి, పేరెంట్స్ లైఫ్ స్టైల్ టెస్ట్ చేయాలి, అన్ని రకాలలో తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు రాలేదు అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఈరోజు అది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.